నుంచి రావాలి నీకు దినంలో అపాయకరమైన కాలాలు ఉంటాయి ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు ఎవరు చెప్పండి సో గత వారం మీ ధ్యానం చేసాము మనుషులు చాలా స్వార్థంగా ఉంటారు ఎవరి స్వార్థాన్ని వాళ్ళే ఆలోచించుకునే పరిస్థితులు ఉన్నాయి అయితే మనమైతే ఎలా ఉండాలి అనే విషయాన్ని గత వారం మనం ధ్యానం చేసాం అంటే మనలో స్వార్థం ఉందా లేదా అనడానికి కొన్ని లక్షణాలు మనం చెక్ చేసుకోవాలనే విషయాన్ని ధ్యానం చేసాము అంటే ఏ విషయాలు ధ్యానం చేసాము అయ్యని గుర్తున్నాయా చెప్పండి మనలో ఏ లక్షణాలు ఉంటే మనకు ఈ జబ్బు ఉన్నట్టు స్వార్థము అనే జబ్బు ఉన్నట్టు అనే విషయాన్ని ధ్యానం చేసాం ఒకటి మొట్టమొదటిగా ఎవరైనా ఎదుగుతూ ఉన్నా ఎవరైనా మంచి పేరు తెచ్చుకుంటున్నా వార్చలేని పరిస్థితులు ఉంటే మనకేమున్నట్టు స్వార్థము అనే జబ్బు ఉన్నట్టు రెండవది ఏంటంటే సేవకులు నియమించిన పని కాకుండా మనం నియమించి మనం చెప్పినట్టుగా జరగాలి అనుకునే పరిస్థితులు ఎవరి హృదయలైనా ఉంటే మనకు ఖాళీగా ఉన్నప్పుడు ఏ పని పాట లేనప్పుడు అప్పుడు చేద్దాం ఎలాంటి కార్యక్రమాలు అని సేవకునికి వ్యతిరేకంగా తనకు నచ్చినట్టుగా తన ఫ్రీ టైంలో పరిచర్ చేస్తానంటే అది ఏమున్నట్టు స్వార్థము అనే జబ్బు ఉన్నట్టు ఇంకేం చెప్పాను చెప్పండి మర్చిపోయాం ఎక్కువైపోయినాయి అన్న మీటింగ్లో పడి ఆ మీటింగ్ వాక్యం ఏ గుర్తుంటుంది కానీ ఇంకే వాక్యం గుర్తుండలేదన్న అన్నట్టుగా ఉన్నట్టున్న చాలామంది సరే సో గత వారం మనం ధ్యానం చేసిన అంశం ఇదే స్వార్థప్రియులు ఎవరు చెప్పండి మనం ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదు స్వార్థంగా ఉండకూడదు ఇంకా అర్థమవుతుందా అంటే మన పని మనం చూసుకోవడమే కాదు దేవుడి కార్యాలు కూడా చూడాలి అలాగే ఎవరైనా బలహీనతగా ఉన్నప్పుడు వాళ్ళకి మన చేతనైనంత సహాయము చేయాలి ఎవరైనా పాపంలో పడిపోతున్నప్పుడు మనం చేతనైన సహాయం చేసి వాక్యం ద్వారా మనల్ని వాళ్ళని దర్శించి వాక్యం ద్వారా మనం వాళ్ళని మంచి మార్గానికి రప్పించడానికి ప్రయత్నము చేయాలి నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉండాలి సో ఇవన్నీ మన జీవితంలో ఉండాలి అలా కాకుండా మన పని మనం చూసుకుని మనమే తిని మనమే ఉండి మనమే పరిచర్ చేసి మనమే భక్తి చేస్తే అదేమవుద్దంటే స్వార్థమవుద్ది ఏమో చెప్పండి అంటే మన పనే కాదు దేవుని పరిచర్య కూడా చేయాలి మన పనితో పాటుగా దేవుని పరిచర్య కూడా చేయాలి మన వరకు మనమే పరిమితం కాకూడదు మనం ఎదుటి వాళ్ళు మేలు కోరడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి లేని వాళ్ళకి పేదవాళ్ళకి సహాయం చేయాలి అది మాట సహాయం కావచ్చు చేత సహాయం కావచ్చు మరి ఏదైనా ఏ రూపంలో అయినా సరే మనం సహాయం చేయడానికి ఇష్టపడాలి అర్థమవుతుందా సో స్వార్థం లేని వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఏం లేని వాళ్ళు చెప్పండి స్వార్థం లేని వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఒకవేళ సేవకులైతే స్వార్థంతో పరిచర్ చేయకూడదు దేవుని కొరకునే స్వార్థమైన పరిచర్యను అందించగలగాలి అంతే కదండి స్వార్థం ఉన్నవాడు తన కుటుంబం తను నా వరకు నేను బాగుంటే చాలు అనుకునే పరిస్థితులు ఉంటాయి స్వార్థం లేని సేవకులు అనేక మందిని పరిచర్ కొరకు పురుకొల్పుతారు అనేక మందిని ప్రభు పరిచర్ కొరకు నడిపిస్తారు అనేక మందిని దేవుని కొరకు మండుతున్న విశ్వాసులుగా తయారు చేస్తారు వాళ్ళు సంపాదించుకోవడానికి కాక అనేక మందిని బలపరచడానికి డబ్బులను
ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. అదే స్వార్థం కలిగిన వాళ్ళు ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. కాబట్టి అంత్య దినాల్లో ఒకవేళ అలాంటి స్వార్థ ప్రియులు మన కనబడితే వాళ్ళ నుంచి మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో మనుషులు ఎక్కువ మంది ఎలా ఉన్నారట? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏ కాలములు అంట? ఇది అపాయకరమైన కాలం. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితులు. మనుషులు ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకునేవాళ్ళు. అందుకనే స్వార్థాన్ని చూసుకుంటున్నారు కాబట్టి ఎవరితో ఏ మాట చెప్పాలన్నా ప్రమాదమే, ఎవరితో ఏ విషయాన్ని షేర్ చేసుకోవాలన్నా ప్రమాదమే. ఎందుకని మనం ఒకవేళ కష్టంలో ఉండి సమస్యల్లో ఉండి మన ప్రాబ్లమ్ను మన సమస్యను ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి, చెప్పుకున్న తర్వాత వాళ్ళకి స్వార్థం వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మార్చి దీన్ని బయట చెప్పడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కానీ మనతో వాళ్ళకి సంబంధము ఉండదు. బైబిల్లో ఏముందంటే నమ్మకమైన వాడట సంగతి దాచిపెడతాడట. సంగతి ఏం చేస్తాడండి? దాచిపెడతాడట. అంటే ఏంటి? ఒక విషయాన్ని ఒక వ్యక్తికి మనం నమ్మి చెప్పామనుకోండి, ఆ వ్యక్తి ఒకవేళ సమస్య వచ్చినా సరే ఆ విషయాన్ని బయటపెట్టరు. సాధారణంగా ఈ అపాయకరమైన కాలములు అంటే అర్థం ఏంటి? ఎవరికైనా మనం ఒక విషయం మనం మంచిగా ఉన్నప్పుడు షేర్ చేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న ఆ స్నేహితులిద్దరికీ లేదా పక్కపక్క వాళ్ళిద్దరికీ లేదా అన్నదమ్ములిద్దరికీ అక్కచెల్లెళ్ళిద్దరికీ తోటికోడళ్ళిద్దరికీ అత్తాకోడళ్ళిద్దరికీ భార్యాభర్తలిద్దరికీ ఎవరికైనా సరే ఘర్షణ వచ్చిందనుకోండి, ఈ సీక్రెట్ పట్టుకెళ్ళి ఎక్కడ చెప్తారు? బయట చెప్పడానికి ఇష్టపడతారు. అంటే వీళ్ళ స్వార్థం, వీళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఈ విషయాన్ని ఎక్కడ చెప్తారండి? బయట చెప్పడానికి ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోండి, మనం నమ్మి ఒక విషయాన్ని చెప్తే ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తే మనం బయట పెట్టడానికి వీల్లేదు. ఇంకా అర్థమవుతుందా? ఆత్మీయ జీవితంలో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. స్వార్థప్రియులు అంటే వాళ్ళ స్వార్థానికి అనుకూలంగా వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎవరి మీదైనా బురద జల్లడానికి ఇష్టపడే మనుషుల మధ్యలో మనం ఉన్నాం. అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు? స్వార్థప్రియులు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మేమే మంచివాళ్ళు అనిపించుకోవాలనే ఫీలింగ్లో ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ మీద ఏం చల్లుతారు? బురద చల్లే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరినైనా మనకున్న గుణలక్షణాలతో మంచివాళ్ళు అనిపించుకుంటే తప్పులేదండి. అలా కాకుండా కొంతమంది రెండో మార్గాన్ని ఎంచుకుంటారు. ఏంటి ఆ మార్గం అంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేయడం వల్ల మనం గొప్పోళ్ళు అవుతాం అనుకుంటారు కొంతమంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకున్న ఆ మంచి క్వాలిటీస్ను పెంపొందించుకుని మనం మంచిగా నీతిగా ప్రభు కొరకు బ్రతకడం ద్వారా మన మంచివాళ్ళు అని సమాజం ఒప్పుకుంటుంది, దేవుడు. ఇది మంచి క్యాడరు. ఇలా ఆలోచించేవాళ్ళు మంచివాళ్ళు, స్వార్థం లేని వాళ్ళు అని అర్థం. అలా కాకుండా రెండో జాబితా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు మంచి లక్షణాలు ఉండవు, మంచి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఉండవు. అందుకనే వీళ్ళ తప్పులను కప్పిపిచ్చుకోవడం కోసం ఎదుటి వాళ్ళు ఏం చూపిస్తారు? ఏం చూపిస్తారా? లోపాలు చూపించడానికి ఇష్టపడతారు. ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇంకో మాట చెప్పాలంటే ఎదుటి వాళ్ళని తగ్గించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేయడానికి? వీళ్ళు ఎటువంటి వాళ్ళు? ఎటువంటి వాళ్ళు చెప్పండి? స్వార్థ ప్రియులు. మనం అలా ఉండొచ్చా? అలా ఉండొచ్చా? గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో స్వార్థం అనేది ప్రతి మనిషికి ఉంటుందండి, కాదని చెప్పను. కానీ తగు పాళ్ళల్లో ఉంటే మంచిది. ఇప్పుడు మన శరీరంలో గ్యాస్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అవి లిమిట్లో ఉంటాయి. లిమిట్ దాటితే ఏమొచ్చిందని అర్థం? జబ్బు వచ్చిందని అర్థం. అంటే బీపీ ఇన్ని పాయింట్స్ అని ఉంటుంది కదా, 120/80 సమ్ ఉంటుంది. ఈ పాయింట్స్ దాటి వెళ్ళిందంటే బీపీ అంటారు. ఈ లోగా ఉంటే బీపీ లోపల ఉంది, కానీ అది ఎలా ఉంది? నీకు శరీరానికి అవసరమైనంత స్థాయిలో ఉంది. అలా మన శరీరంలో అన్నీ ఉంటాయండి, కానీ అవి ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? లిమిట్లో. అంటే మన శరీరానికి ఎంత అవసరమో అంత. ఇంకా అర్థమవుతుందా? సాధారణ మనం ఆహారం తీసుకునేటప్పుడు కూడా మన ఆ శరీరానికి ఆహారం కొన్ని క్యాలరీస్ అవసరం అవుతాయి. దానికి మించి తింటే ఆ మన శరీరానికి హానికరమేది, అవునా కదండి? ఇప్పుడు అందుకనే కొంతమంది నాయకులు కానీ పెద్ద పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డైటీషియన్ పెట్టుకుంటారు. ఈ డైటీషియన్ ఏం చేస్తారంటే క్యాలరీ ఫుడ్ ఇస్తారు. ఏ ఫుడ్ ఇస్తారు చెప్పండి? క్యాలరీ ఫుడ్. అంటే ఇన్ని తింటే చాలు, ఇంత ఆహారం తింటే చాలు, ఇన్ని ఫ్రూట్స్ తింటే చాలు, లేకపోతే ఇంత డ్రై ఫ్రూట్స్ తింటే
చాలు, ఇన్ని నట్స్ తింటే చాలు. అలాగా కొంత డైటీషియన్ ఏం చేస్తారంటే క్యాలరీస్ పెడతాడు. ఈ క్యాలరీ ఫుడ్ తిన్న వాళ్ళకి తొందరగా పొట్టరాదు. ఎందుకని, మనకి పొట్ట ఎప్పుడు వస్తుంది అని అంటే క్యాలరీస్కి మించి తీసుకుంటాం కదా, ఆ క్యాలరీస్ శరీరానికి ఖర్చు కాగా మిగిలిందంతా కూడా ఫస్ట్ ఇక్కడ చేరుతుందట. ఎక్కడ చేరుద్ది? పొట్ట దగ్గరికి చేరుతుంది. అందుకనే ఫస్ట్ ఫ్యాట్ ఎక్కడ చేరద్ది అంటే పొట్ట దగ్గర చేరుతుంది. అందుకే ఎవరికైనా చూడండి తొందరగా ఇది వస్తూ ఉంటుంది. అంటే ఏంటి ప్రాబ్లం అంటే, మనకు డైటీషియన్ పెట్టుకోలేదు కదా, డబ్బునోళ్ళు పెట్టి మనంత ఇండాకే డబ్బులు లేవు, ఇంకో డైటీషియన్ పెట్టుకున్నాడు నెల చేస్తాం, మనం ఎక్కడిస్తాం కాబట్టి. అయితే నేను చెప్పేది ఏంటంటే, కొంచెం తినడంలో లిమిటెన్స్ మెయింటైన్ చేసి క్యాలరీస్ ప్రకారం మన కొంత మన క్యాలరీ లెక్కే లేవు, కానీ లిమిటెడ్ ఫుడ్ తింటే, అంటే ఒక మాటలో చెప్పాలంటే గొంతు నిండే వరకు తినకూడదు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మిక్సీ పెట్టామండి, మిక్సీలో చక్కగా మధ్య వరకు వేసి దాన్ని వాటర్ వేసి దాన్ని ఆన్ చేసామనుకోండి, అది మెత్తగా ఏమవుద్ది? గ్రైండ్ చేస్తుంది. అలా కాకుండా దాన్ని మూత అంచుల వరకు వేసేసి దాన్ని తిప్పామనుకోండి, అది ఏం చేస్తుంది? ఆయాసపడడం అదొక విషయం. అయితే దాంతోపాటు మిషన్ కూడా సర్దేద్ద దుకాణం. అంటే అర్థం ఏంటి, మిషన్ కూడా ఆగిపోద్ది. ఎందుకని, నువ్వు ఇక్కడ దాకా వేసేస్తే అలా కుదిరిద్ది. చాలామంది ఇక్కడ దాకా తింటూ ఉంటారు, ఇక్కడ దాకా తిని అలా ఆప్సోపలు పడే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునే కాదండి. అంటే ఏంటి, కొంచెం ఆహారం అట మనం ఆకలి తీరిపోయింది అనే వరకు కాకుండా కొంచెం లిమిటెడ్గా ఇంకా ఆకలి ఉంది అనగానే తగ్గించేస్తే మంచిదట. అలా అని చెప్తాను, అంటే మన ఆహారం తగు మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం, లిమిట్ దాటితే ప్రమాదం. మీకు అర్థమవుతుందా? అంటే జబ్బులోనికి పడుతుంది. అలాగే ప్రతి మనిషిలో ఒక విషయం గుర్తుపెట్టండి, ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి అలాగే సాఫ్ట్నెస్ అంటే సాత్వికం ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. మన శరీరంలో కూడా అన్నీ ఉంటాయి, కానీ సాత్వికాన్ని ఎక్కువ చూపిస్తే సాత్వికులు అంటాం, మంచితనాన్ని ఎక్కువ చూపిస్తే మంచి వాళ్ళు అంటాం, చెడ్డ విషయాలు ఎక్కువ చూపిస్తే చెడ్డవాళ్ళు అంటాం, కోపాన్ని ఎక్కువ చూపిస్తే కోపస్తులు అని అంటాం. అంటే అన్నీ ఉంటాయి, ఏది ఎక్కువ చూపిస్తామో ఆ జాబితాలను మనం వెళ్తాం, అంతే కదా. ఇప్పుడు బాగా ఆలోచించండి, ప్రతి మనిషిలో అన్నీ ఉంటాయండి. చాలామంది ఏమంటారంటే నాలో అది లేదు అంట, అన్నీ ఉంటాయి ప్రతి మనిషిలో. కోపం, చిన్నపిల్లడి తత్వం, ఆవేశం, రౌద్రం, తర్వాత మంచితనం, అన్ని క్వాలిటీస్ ఒక మనిషిలో ఉంటాయి. ఎందుకంటే ఇది మట్టి శరీరం, దేహంలో దేవుడు అన్నీ పెట్టాడు. కాకపోతే ఏంటంటే దాన్ని మనం ఏం చేయాలా, కంట్రోల్లో ఉంచాలి. ఏది ఎంత వాడాలో అంతే వాడాలి. అలా వాడితే ఆత్మీయ జీవితంలో కూడా మంచిగా ఉంటాం. స్వార్థం ఉండడం తప్పు లేదండి, స్వార్థం లేకపోతే మొహం కడుక్కోంగా. శుభ్రంగా ఉండాలని స్వార్థం ఉంటే ఏం కడుగుతాం? మొహం కడుగుతాం. ఆరోగ్యంగా ఉండాలని స్వార్థం ఉంటే చక్కగా ఆహారాన్ని తీసుకుంటాం. ఒళ్ళు నీట్గా ఉండాలని కోరుకుంటే చక్కగా స్నానం చేస్తాం, వారానికి కనీసం 2 times తల స్నానం చేస్తాం. అంటే అర్థం ఏంటి, ఇది నార్మల్ స్వార్థం అంటారు దీన్ని. దీనికి మించి ఉందనుకోండి అది భయంకరం, అది జబ్బు. అదేంటి చెప్పండి, అది జబ్బు. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు తిన్నా ఓకే, నేను తింటే చాలు, ఎవడ ఎలా పోనా నాకు అనవసరం అనుకుంటే అది జబ్బు. అదేమొద్దు చెప్పండి, జబ్బు. మనతో పాటు మిగతా వాళ్ళు బాగుండాలని కోరుకోవడం మంచితనం, మనమే మాత్రమే బాగుండాలని కోరుకోవడం జబ్బు. దీన్ని స్వార్థం అని అంటారు. అంటే స్వార్థం సమపాలనలో ఉంటే తప్పు కాదు, కానీ లిమిట్ దాటితే మాత్రం ఏదైనా విషయం గుర్తు, ఏదైనా లిమిట్ దాటితే ప్రమాదం అండి, ఏదైనా లిమిట్ దాటితే ప్రమాదం అండి. కొన్ని సందర్భాల్లో అతి మంచితనం కూడా లిమిట్ దాటితే ప్రమాదమేనండి. కొన్నిసార్లు చూడండి, మన అతి మంచితనం చూపించి మోసపోతూ ఉంటాం, అంతే కదండి. అతిగా నమ్మి, అతిగా పెట్టి, అతిగా సహాయం చేసి ఆఖరికి మనకి ఏమీ లేకుండా పోతాం ఉండే సందర్భం. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడైతే అన్యాయస్తుడు కాదు. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో అది కూడా ప్రమాదమే, అది కూడా ప్రమాదమే. ఇప్పుడు ఏసే ఉన్నారండి, ఆయన మంచితనం చూపించారు, శత్రువును ప్రేమించారు, శత్రు కొరకు ప్రాణం పెట్టారు, ఏదైనా చేశారు, కానీ తప్పు చేసినప్పుడు ఏం చేశాడు ఆయన? ఏం చేశారండి? చాలామంది ఏమంటారు తెలుసా, విశ్వాసులకి కోపం ఉండకూడదండి, పశ్చగరి కదా కోపమే ఉండకూడదండి. మరి ఏసేకి ఏముంది, ఆయన కోపం లేదా? కాకపోతే ఆ కోపం రీజనబుల్గా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి, రీజనబుల్గా ఉండాలి. అంటే అర్థం ఏంటి,
అది సమయోచితమైన కోపమై ఉండాలి, అది అవసరంతో కూడిన కోపమై ఉండాలి, అది ఆ కోపానికి ఒక అర్థం ఉండాలి. ఏముండాలి చెప్పండి? అర్థం ఉండాలి. అంటే కోపం ఉండాలి, కోపం లేకపోతే మనిషి కాదు అసలు. ముందు దేవాతి దేవుడికి కూడా ఏముంది? కోపం రాబట్టే జలప్రళయం వచ్చింది, కోపం రాబట్టే అగ్నికంతకులతో కూడిన వర్షం కురిసింది, కోపం రాబట్టే నరకానికి తోసాడు కొన్ని కొంతమంది దేవదూతలు. అంటే కోపం ఉంది. ఎప్పుడు కోపం వస్తుంది? ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అది తప్పు చేస్తే కోపం వస్తుంది. తప్పు చేస్తే అంటే ఇప్పుడు ఈయన కోపం మంచిదే కదా, మంచిదే కదా, గట్టిగా చెప్పాలి. యా ఎందుకు మంచిది? సాధారణ కోపం మంచిది కదా అంటారుగా మీరు. రావాలా? కానీ కొంతమంది డైలాగ్ ఏం కొడతారు చెప్పండి. అయ్యో చాకులకి కోపం ఉండకూడదన్నా. ఏముండకూడదంట? కోపం ఉండకూడదంట. అంటే పాస్టర్ గారు కోపం ఉండకూడదు అని చాలామంది అంటారు. నేనేమంటానంటే కోపం ఉండడం తప్పు కాదు. ఇప్పుడు దేవుడికి అసలు కోపమే లేదనుకోండి, నీకు ఎందుకు తప్పు చేసినప్పుడు నాలుగు తగిలిస్తున్నాడు దేవుడు? ఎందుకు తగిలిస్తున్నాడు? తప్పు చేసినప్పుడు శిక్షిస్తున్నాడు లేదా? ఎందుకు శిక్షిస్తున్నాడు దేవుడు? మీకు అర్థమవుతుందా? ఆ కోపం కూడా మంచిదే. ఎందుకు మంచిదే అంటే నిన్ను క్రమశిక్షణలో పెట్టి మంచి మార్గంలో పెట్టే కోపం అది. ఇంకా లిమిట్స్ దాటితే నేను నరకంలో పాడేసే కోపం. దేవాతి దేవుడికి కూడా ఉంది కదా, సేవకులు కొండడం తప్ప. చాలామంది మా మీద పడిపోతూ ఉంటారండి, పోషకగారు కొంత కోపం వచ్చండి, శ్యామగారు కొంచెం కోపం ఎక్కువ అండి అంటారు కొంతమంది. కోపమే, ఏ విషయంలో కోపడతారు సేవకులు? తప్పు చేసినప్పుడు కోపడతారు. ఏ ఎప్పుడు కోపడతా కూర్చుంటారండి? అసలు మీరు నవ్వమా? అసలు మీరు నవ్వమా? ఏ కొంతమంది ఏదో ఏదో పాస్టర్ గారు అంటే ఒక రాయిలాగా, అసలు ఆయనకి ఏ ఎమోషన్స్ కానీ, ఏ ఫీలింగ్స్ కానీ, ఏ ప్రేమ అప్యాయతలు కానీ ఏమి ఉండమన్నట్టు చూస్తారండి. మాకు అన్నీ ఉంటాయిగా, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అన్నీ మాలో కూడా ఉంటాయి కదండి. మేము మనుషులమే కదా. కాకపోతే కొన్ని చాలా విషయాలు నిగ్రహించుకుంటాం. నిగ్రహించుకుని అలాగని చెప్పి తప్పు చేసిన ప్రతిసారి చూస్తా వెళ్ళిపోతే మిమ్మల్ని సక్రమైన మార్గంలో ఎవరు పెడతారు? మిమ్మల్ని సక్రమైన మార్గంలో పెట్టాలి అని అంటే అర్థవంతమైన కోపం మనిషిలో ఉండాలి. అలాగే స్వార్థం కూడా సమపాలలో ఉండాలి. ఉండాలా వద్దా? నా దేవుడు సువార్త చేయాలని స్వార్థం నాలో లేదనుకోండి, సువార్త ఎలా చేయగలను? చేయలవద్దా? అనేక ఆత్మలు బలపరచాలి అనే ఆ స్వార్థం నాలో లేకపోతే నేను సువార్త గాస్పల్ చేయలేను. అరే నాలాగైనా నా సంఘాన్ని ప్రేమించాలి, పాపంలో దిగజారిపోతున్న అనేక మందిని బలపరిచి దేవుని రాజ్యానికి చేర్చాలి అనే దేవుని పక్షాన స్వార్థం నాలో లేకపోతే మిమ్మల్ని ఎలా గద్దించగలను, ఎలా మిమ్మల్ని ప్రేమించగలను? ఎలా పోతే నాకెందుకు అనుకుంటాను కదా. అంటే నా పిల్లలు పాడైపోకూడదు అనే స్వార్థం ఎవరిలో ఉంది? సేవకుల్లో ఉంటుంది. నీ పిల్లలు పాడైపోకూడదనే స్వార్థం నీకు ఎలాగుంటుందో ఆత్మ సంబంధమైన పిల్లలుగా మీరు పాడైపోకూడదనే స్వార్థం సేవకుల్లో కూడా ఉండాలి. ఇది అర్థవంతమైన స్వార్థం, లిమిట్తో కూడిన స్వార్థం. ఈ స్వార్థం తప్పు లేదు. అంతే కదండి, ఆశ తప్ప, ఆశపడ్డ తప్ప. దేవుడు ఆశ తప్పనలా, దురాశ తప్పు. దురాశ ధనం సంపాదించుకోవడం తప్ప, తప్పు కాదు. అడ్డదారిలో సంపాదించడం తప్పు. దేవుడు నువ్వేం చేయొద్దని చెప్పలా, కానీ ఏదైనా ఎలా ఉండాలా, ఎలా ఉండాలి? మన ఆత్మీయ జీవితంలో స్వార్థం కూడా మనలో లిమిట్గా ఉండాలి. అసలు ఏం లేదన్నా నాకు అంటే మరీ అంత ఉండాలి. ఉంటుంది, లేదని అన్నామంటే అది అబద్ధమే. నాకు కోపం లేదు అన్నామంటే అది అబద్ధమేగా. ప్రతి మనిషిలో ఏముంటుంది? కోపం ఉంటుంది. నాలో మంచితనం లేదు అంటే అబద్ధమేగా. మన ప్రతి మనిషిలోనూ మంచితనం ఉంటుంది. ప్రతి మనిషిలో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడండి. కొంతమంది పరిస్థితుల దృష్ట్యా చెడ్డవాళ్ళుగా మారతారు, కొంతమంది పరిస్థితుల దృష్ట్యా మంచివాళ్ళుగా మారతారు, కొంతమంది ఏ పరిస్థితులు లేకపోయినా అడ్డమైన పనులు చేసి పాపాత్ములుగా మారిపోతూ ఉంటారు. అవునా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది స్వార్థ ప్రియులు ఉన్నారు. మనం వాళ్ళకి ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు బాగా ఆలోచించండి, స్వార్థంతో కూడిన మనుషులతో మనం సహవాసం చేస్తున్నామా? చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ స్వార్థం కోసం మనం చెడకూడదని ట్రై చేస్తారు. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఎవరైనా ఆత్మీయ మంచిగా ఎదుగుతున్నారనుకోండి, ఎదుగుతున్న వాళ్ళ దగ్గరికి ఈ స్వార్థపరుడు ఏం చేస్తారు తెలుసా? నేను ఎలాగా పరిచర్య చేయను, నేను ఎలాగా దేవుని సువార్త చేయను, నేను ఎలాగా ప్రభు కొరకు బ్రతకను, వీడు బ్రతుకుతుంటే వీడికి పేరు వచ్చేస్తుంది, ఈయన బ్రతుకుతుంటే ఈయన పేరు వచ్చేస్తుంది, ఇది ఎలా చెడగొట్టాలా అని స్వార్థంగా ఆలోచించి వాడు ఏం చేస్తారంటే నెమ్మదిగా వచ్చి, ఎంత అవసరం నీకు, ఎంత పరిచర్య చేయడం అవసరం,
ఎంత డబ్బులకి వచ్చి పెట్టడం అవసరమా అనేసరికి కొంతమందిలో ఏమద్ది చెప్పండి ఏమంది అవును కదా ఏ అంత అవసరం అంటావా అని ఆలోచన చేసేసరికి ఆడు సక్సెస్ అవుతాడని అర్థం. నిజంగా అలాంటి మాటలు మన దగ్గర ఎవరైనా చెప్పారనుకోండి, నిజంగా మనం ఆత్మీయులు అనుకోండి, ఏం చెప్పాలి తెలుసా? నీకు చేత కాకపోతే నువ్వు బ్రతకడం మానే, చచ్చిపో దేంట్లో దూకి. నిజమే చచ్చిపో. దేవుని కోసం బ్రతుకుతున్న నా దగ్గరికి వచ్చి నీ స్వార్థం కోసం నాకు చెప్తావేంట్రా, బైబిల్ తీ. ఆది అపొస్తలులు ఏం చేశారు చదువు అని అపొస్తల కార్యములు తీసి అపొస్తల కార్యంలో ఉన్న అధ్యాయులు ఒకసారి చదివి చాడతాం, చదివించి ఇప్పుడు నిన్ను నమ్మాలా వాక్యాన్ని నమ్మాలని అడుగు. ఏం రాశారు అపొస్తల కార్యం రండి చదువుదాం. అపొస్తల కార్యము 4వ అధ్యాయం, ఇది గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా వాగాడు అనుకోండి ఇలాంటి కొటేషన్ చెప్పండి. రండి అపొస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకాత్మ గలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియోగాక అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి అందరి యందు అధికముగా చాలా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మిక అలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని ఏమనుకోలేదంట, అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా. ఇది ఒక అపొస్తలులు బహుబలముగా ప్రభు అని యేసు పునరుత్థానము గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదములు యద్ద ఎక్కడ పెట్టారంట. ఇది చదివిస్తే అప్పుడు అర్థమవుద్ది అడిగి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, నిన్ను బాగు చేద్దామని కాదు, ఆత్మీయంగా ఎదుగుతున్న నిన్ను దిగజార్చేద్దామని వాళ్ళ ఉద్దేశం. కానీ చాలామంది ఏమని అవుతారు, నా మంచి గురించి చెప్తున్నారేమో, ఈ డబ్బులుంటే పిల్లలకు ఉపయోగపడతాయి కదా, ఈ డబ్బులుంటే ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి కదా, ఈ డబ్బులుంటే బట్టలు కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి కదా, ఈ డబ్బులుంటే దానికో దీనికో దేనికో దానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసరికి, అమ్మో వీళ్ళు అంత మంచి వాళ్ళు నా మంచి కోసమే చెప్తున్నారు అని అనుకుని సైతాన్లాగా నువ్వు వాళ్ళతో ఏమవుతావు, కలిసిపోతారు కొంతమంది. వాళ్ళు స్వార్థ ప్రియులు, దేవుడు పరిచర్య కోసం వాళ్ళకి పని లేదు. ఎంతసేపు మేము తిన్నామా ఉన్నామా పడుకున్నామా, మేము వస్త్రాలు ధరించుకున్నామా, మేము సంపాదించుకున్నామా, మేము భూమిని సంపాదించుకున్నామా అనే పరిస్థితులే తప్ప ఏ పరిస్థితులు ఉండవాళ్ళకి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇలాంటి స్వార్థ ప్రియులకి మనం ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి, విముఖుడవై ఎలా ఉండాలి చెప్పండి, దూరంగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటి స్వార్థ ప్రియులు మన జీవితంలో కనిపించారని మనం ఎలా ఉండాలా, ఎలా ఉండాలి, రాసుకుని పూసుకుని తిరగల, దూరం కూడా. ఎందుకో తెలుసా, ఆడితో ఒక రోజు స్నేహం చేస్తే పర్లా, రెండు రోజులు స్నేహం చేస్తే పర్లా, ఇంకా ఎక్కువ స్నేహం చేసావా తయారైపోతావు. ఎందుకని, ఇప్పుడు బురద మట్టిలో వైట్ క్లాత్ వేస్తే దేనికి నష్టం, ఏ ఎందుకని, ఎందుకని నేనేం పాడవను అంటే కుదురుద్దా, అది బురద, అది బురదలో పడ్డా ఉంటే నువ్వు పాడవుతావు. వాడి స్వభావం బురద స్వభావం, వాడి స్వార్థం కోసం వాడు ఎంతకైనా తెగిస్తాడు, దేవుని కొరకు తెగించరు. మీకు అర్థమవుతుందా, స్వార్థం లేనివాడు ప్రభు కొరకు తెగించి పరిచర్య చేస్తాడని, స్వార్థం లేనివాడు ప్రభు కొరకు గుప్పులు ఇప్పడానికి ఇష్టపడతాడు, ప్రభు కొరకు తన ఆరోగ్యాన్ని తన శక్తిని బలాన్ని ఉపయోగించడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా ఇలాంటి వాళ్ళ మాట మనం విన్నామనుకోండి, మనం కూడా ఏమవుతాం, ఏమవుతుంది చెప్పండి, స్వార్థం ఉందనుకోండి తొందరగా పోయే కాలం వచ్చేది. జాగ్రత్త పెట్టుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచెల ఖడ్గమని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క రెండంచెల ఖడ్గమని ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించిన సహోదరి జాన్సీరాని అలాగే బెన్యామిన్,
వారి దంపతులకు వారి కుటుంబానికి ఈ బేతేలు పరిచర్య తరపున ఈ సేవకుడి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండక్ష కడ్గమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగు ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్ష కడ్గమని టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది. కనుక అనేక మందికి తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానం ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి. కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికి అనేక మంది వచ్చి ఈ బేతేలు ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు. కనుక ఆరాధన సమయంలో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు. ప్రియులారా, ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభు చిత్తం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మాట్లాడ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలో కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దయచేయు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలని నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.